Nos conexiona. ఇరవై ఆరేళ్ల వయసు ఉన్న పేషెంట్ సుధాకర్ ఆమంచర్ల నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. దానికి రెగ్యులర్గా డయాలసిస్ తీసుకుంటూ, ఈవెన్ డయాలసిస్ చేయించుకుంటున్నా కానీ సుధాకర్ గారు రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనేసి డాక్టర్స్ సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు మామూలుగా ఏ దానికన్నా కొంచెం ఎక్స్పెన్సివ్గా అవుద్ది, కొంచెం టెక్నికల్ ఛాలెంజ్ కేసు. ఒకటి ఏంటంటే వాళ్ళకి మనీ కూడా ఫైనాన్షియల్ కూడా బాగా ఇబ్బంది పడుతుంటే పేషెంట్ సుధాకర్ గారు మన రూరల్ ఎమ్మెల్యే సార్ని కలిశారు. సారు యాక్చువల్గా చాలా పెద్ద మనసు చేసుకొని సార్ ఓన్ ఫండ్స్లో నుంచి యాక్చువల్లీ చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఈ కేసు గురించి. యాక్చువల్గా మాకు హాస్పిటల్కి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే మాకు ఫోన్ చేసి కనుక్కోవడం, సుధాకర్ ఎట్టున్నారు, సుధాకర్ ఆరోగ్య పరిస్థితిని. సార్ నిజంగా యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు ఒక కేసు ఒక పేషెంట్ పంపించడమే కాకుండా ఫండ్స్ రైజ్ చేయడమే కాకుండా ఫాలో అప్ కూడా ఆ పేషెంట్ గురించి ఎట్లున్నారు అనేసి డాక్టర్ గారికి కానీ మాకు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ రెగ్యులర్గా ఫోన్ చేస్తూ మాకు కనుక్కుంటూ ఉన్నారు. లక్కీగా మీ హెల్ప్ వల్ల, దేవుడి దయ వల్ల పేషెంట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ వెల్. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆవంచర్ల గ్రామం నుంచి ఆ యొక్క సుధాకర్ కుటుంబ సభ్యులు వచ్చి కలవడం జరిగింది. ఈ విధంగా కిడ్నీ మార్పిడి కానీ ఆర్థికంగా అత్యంత ఇబ్బందుల్లో మేము ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చే సహకారం కూడా సరిపోదు. మీ అందరి సహకారం కావాలంటే దాదాపు 4 లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందంటే నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏదో ఒక 5,000 10,000 అయితే నేను సాయం చేయగలుగుతాను, కానీ అంత పెద్ద మొత్తంలో సాయం చేయాలంటే నాకు కూడా భారం. కానీ ఏదో రకంగా ఆ యొక్క కుటుంబాన్ని అండగా నిలవాలని చెప్పని అదృష్టం కొద్దీ ఆ కుటుంబం నా వద్దకు వచ్చే రోజుకి జనవరి 1, 4 రోజులు ముందు మాత్రమే. ఈ జనవరి 1 అన్ని అనాథ శరణాలయాల్లో కార్యక్రమాలు కాకుండా ఈ కుటుంబానికి అండగా నిలవమని పిలుపునిస్తే ఎలా ఉంటుంది? కనీసం 1,00,000-1,50,000 రూపాయలు డబ్బులైనా వస్తే వారికి ఏదో కొంతమేరకి సాయం చేసినట్టు అవుతుందని చెప్పి ఆలోచన చేసి పిలుపునివ్వటం జరిగింది. నాకే ఆశ్చర్యం వేసేంతగా 4 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చే పరిస్థితి. ఎంతోమంది నా స్నేహితులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నా మిత్రులు ముందుకొచ్చారు. వాస్తవానికి దీంట్లో నేను చేసిందంటూ ప్రత్యేకంగా ఏం లేదు. నేను చేసింది ఏదైనా ఉంటే పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే చేశాను. బాధిత కుటుంబానికి, మనసున్న దాతలకి మధ్యలో ఒక పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే నేను చేశాను. అదంతా ఒక ఎత్తు అయితే అపోలో హాస్పిటల్ సహకారం మరువలేనిది. మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉంటుంది. నాకు కూడా ఆ విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ అపోలో హాస్పిటల్ అనేక సార్లు అనేక సమస్యల మీద వారికి చెప్పినప్పుడు వాళ్ళు స్పందించిన తీరు, మరీ ముఖ్యంగా సుధాకర్ విషయంలో వాళ్ళు చొరవ తీసుకుని శ్యామలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అదేవిధంగా అపోలో హాస్పిటల్ డాక్టర్లు క్రిటికల్, ఇది చాలా క్రిటికల్ అయినా కూడా మేము దాన్ని ధైర్యం చేసి చేస్తామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా స్నేహితుల సహకారంతో ఒక కిడ్నీ బాధిత కుటుంబానికి అండగా నిలిచాను. 26 సంవత్సరాల సుధాకర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవితకాలం ఉంటారు. దానికి నాకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. కిడ్నీ ఇచ్చేదానికి ముందుకు వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులకి కిడ్నీ ఇచ్చేదానికి ఇచ్చేకి వాళ్ళ అమ్మ తన బిడ్డ కోసం కిడ్నీ ఇచ్చేదానికి ముందుకు వచ్చింది. దానికి కూడా చాలా చాలా ఆమెకు కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో బంధాలు అనుబంధాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో తన బిడ్డ కోసం ఆ తల్లి వచ్చి ఆ కిడ్నీ ఇచ్చింది. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీడియా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా, సోషల్ మీడియా ఈ యొక్క సమస్య మీద స్పందించినటువంటి తీరు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.